చేగుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు చింతల భూపాల్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ దుబ్బాక నియోజకవర్గ కన్వీనర్ గోవింద్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణ గణేష్, చేగుంట వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రములు మాట్లాడుతూ అంబేద్కర్ సూచించిన దిశా నిర్దేశం ఇప్పటికీ దేశంలో అమలవుతుందని, చాలా సంస్కరణలు వాటి వల్ల వచ్చాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకులు చంద్రమౌళి, సాయిబాబా, భోగరాజు, సత్యం, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి అడుగు జాడల్లో నడవాలని చెప్పేసి నేను మా పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. ఈ సోదరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మన మిత్రులందరికీ శుభాకాంక్షలు. బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి జరుపుకుంటున్నాం. మణి దర్బార్ మనసాశ్రమంగా రాష్ట్ర గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చరిత్రను, సంస్కృతిని, సామాజిక రాజకీయ పరిశీలనలకు ప్రయోజనాలకు గొప్ప వ్యక్తి. ఈరోజు చేగుంట మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నాం. మరి రాజకీయ పరిస్థితులు బ్రిటిష్ తర్వాత మరి దేశంలో ఎలా ఉన్నాయి, వాటి రేపు వచ్చే తరాలకు ఎలా ఉండాలి, రాజ్యాంగం అనేది ఆ రోజుల్లోనే గొప్పగా రచించి వ్యూహకర్తగా మరి పేరుగాంచిన వ్యక్తి అంబేద్కర్ గారు. మరి అటువంటి వ్యక్తిని మరి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో చాలా దౌర్భాగ్య పరిస్థితి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రాజ్యాంగాన్ని